हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल बिंदु गोना किचन एंड व्लॉग्स अंदर एला उन्नारु नेनु मीकु ई वीडियो लो गोंगोर चिकेन एला प्रिपेर चेसुकोवालनेदी नेनु చూపించబోతున్నాను ఈ గోంగూర చికెన్ మనకి రోటీ పుల్కా ఫ్రైడ్ రైస్ బగారా రైస్ అలాగే వైట్ రైస్ లో కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది సో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసేయండి ముందుగా మనము గోంగూరని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట ఈ గోంగూర కోసము ఒక చిన్న కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గోంగూర మనము ప్రిపేర్ చేసుకునేటప్పుడు salt వేసుకోవట్లేదు మనం కర్రీలో డైరెక్ట్ గా మొత్తం salt ని వేసేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఒక టమాటో వేసి బాగా సాఫ్ట్ గా అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి వాటర్ లో నానబెట్టుకున్న గోంగూర ని ఒక కట్ట గోంగూర వేసుకొని బాగా ఆయిల్ లోనే బా ఫ్రై చేయాలన్నమాట గోంగూర ఫ్రై చేసుకునేటప్పుడు చిటికెడు పసుపు వేసుకొని బాగా ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి మనకి గోంగూరలో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర మొత్తం ఆయిల్ లో బాగా మగ్గిపోయింది అలాగే గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇక్కడ బాగా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఈ గోంగూరని మనము మిక్సీ జార్ లో వేసుకొని ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మెత్తని ప్యూరే లెక్క పేస్ట్ చేసుకోవాలి సో మనకి గోంగూర చికెన్ లోకి బేస్ అయితే ప్రిపేర్ అయిపోతుందన్నమాట ఇప్పుడు మనము చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటాం అందుకు ఒక మందపాటి బాండల్లో ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ ని హీట్ చేసుకోవాలి అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క 3 లవంగ 3 మిరియాలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆనియన్స్ అలాగే ఒక 3-4 పచ్చి మిరపకాయ చీలికలు వేసుకొని ఆనియన్స్ బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ గా ఉంటుందన్నమాట ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద సైజు టొమాటోల్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని బాగా టొమాటోస్ అన్ని సాఫ్ట్ అయ్యేదాకా మనము బాగా మగ్గనివ్వాలన్నమాట ఆయిల్ లోనే తరువాత మనము స్పైసెస్ ని యాడ్ చేసుకుంటాం ముందుగా చిటికెడు పసుపు ఒక 3 టేబుల్ స్పూన్లు కారం మనము గోంగూరలో పచ్చిమిరపకాయ వేసాము అలాగే గ్రేవీలో కూడా పచ్చిమిరపకాయలు వేసాము అయినా కానీ 3 టేబుల్ స్పూన్ల పచ్చి కారం ని వేసుకోవాలన్నమాట తరువాత 1.5 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలాని యాడ్ చేసుకొని ఇప్పుడు మనకి గోంగూరకి కర్రీకి చికెన్ కర్రీకి మొత్తం సరిపడా salt ని ఈ స్టేజ్ లో మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఒకసారి స్పైసెస్ మొత్తం పచ్చి వాసన పోయి మన టొమాటోకి ఆనియన్ కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్ లో స్పైసెస్ ని బాగా వేగనివ్వాలి తర్వాత ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు పొడి వేసుకొని చికెన్ ముక్కల్ని ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఆ చికెన్ ముక్కల్ని మనము ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ గోంగూర చికెన్ కి వీలైనంత వరకు సాఫ్ట్ పీసెస్ ని మీరు యాడ్ చేసుకోండి అంటే బోన్ కాని స్కిన్ కాని లేకుండా సాఫ్ట్ పీసెస్ ని యాడ్ చేసుకోండి ఇలా చికెన్ ని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ గ్రేవీ లోనే చికెన్ ని వాటర్ యాడ్ చేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత చికెన్ ముక్కలు బాగా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా గోంగూర ప్యూరే చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని
ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి। सो ఒకసారి మూత తీసి చూస్తామా। చూస్తున్నారు కదా మనం వేసిన ఆయిల్ మొత్తము బాగా చక్కగా పైకి తేలింది। సో మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది। ఇప్పుడు కొంచెము పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసేసుకొని సర్వ్ చేసుకోవటమి। ఈ గోంగూర చికెన్ మనకి రోటీ పుల్కా అలాగే బగారా రైస్ వాటిల్లోకే కాకుండా ప్లెయిన్ వైట్ రైస్ లోకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। देन फ्रेंड्स मीकी वीडियो नच्चिंदी अनुकुंटुन्नानु। नच्चिते तप्पकुंडा ट्राई चेयंडी। ट्राई चेसी एला वच्चिंदी अनेदी नाकु किंद कामेंट सेक्षन लो शेर चेसुकोवडं मात्रं असल की मर्चिपोबाकंडी। अलागे ना इंस्टाग्राम लो मीरु ट्राई चेसिन पिक नी पोस्ट चेयंडी। मी फ्रेंड्स एंड फैमिली की शेर चेयंडी। ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। थैंक्स फर् वाचिंग। बाय बाय।